हाय वेलकम टू ट्रेंडिंग पॉइंट ट्रेंडिंग पॉइंट लो इवाल्टी हॉट टॉपिक बिग बॉस नॉन स्टॉप बुल्ली तेरा बिगेस्ट रियलिटी शो बिग बॉस ओटीटी सीजन 1 तेलुगुलो शनिवारं सायंत्रं ग्रैंड गा प्रारंभमैंदी ई षो की सैतं नागार्जुननने होस्ट गा व्यवहरिस्तुन्नारु डिस्नी प्लस हॉटस्टार 24/7 ప్రసారమవుతున్న ఈ షో 84 రోజుల పాటు 17 మంది కంటెస్టెంట్స్ తో సందడి చేయనుంది ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున శనివారం సాయంత్రం స్టాప్ దిస్ ఇస్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ గ్రాండ్ గా స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు ఆ తర్వాత బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయిపోయి ఇల్లంతా తిరుగుతూ సందడి చేశారు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 మొదటి కంటెస్టెంట్ గా డబ్ స్మాష్ ఫేమ్ బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న అశు రెడ్డి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది పుష్ప ఫేమస్ సాంగ్ ఊ అంటావా మామా ఊ అంటావా అనే సాంగ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది అశు రెడ్డి ఆ తర్వాత అశు రెడ్డి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ హౌస్ లోకి ఎంటర్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 1 రెండవ కంటెస్టెంట్ గా నటుడు మహేష్ విట హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ముందుగా ఆయన ఏవి వేసి చూపించారు చిరంజీవి సినిమాలు చూస్తూ పాటలు వింటూ సినిమాలోకి ఎంటర్ అయ్యానని మహేష్ విట చెప్పారు బిగ్ బాస్ వల్ల చిరంజీవిని కలిసే అవకాశం వచ్చిందని దానికి తను చాలా సంతోషంగా ఉన్నానంటూ మహేష్ విట చెప్పారు తర్వాత హౌస్ లోకి ఎంటర్ అయిపోయి అశు రెడ్డితో కలిసి ఇల్లంతా తిరుగుతూ సందడి చేశారు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 మూడవ కంటెస్టెంట్ గా ముమైద్ ఖాన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నా పేరు కనకం అనే ఐటమ్ సాంగ్ తో స్టేజ్ మీదకి ఎంటర్ అయింది ఆ తర్వాత తను వచ్చిరాని తెలుగుతో అటు నాగార్జునతో పాటు ఇటు ఆడియన్స్ ని కూడా నవ్వించింది బిగ్ బాస్ వల్ల తాను చాలా మారానని తన గురించి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది ముమైద్ ఆ తర్వాత ఒక టాస్క్ ఇచ్చి తనని ఇంట్లోకి పంపించారు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 నాలుగో కంటెస్టెంట్ గా కొత్త కుర్రాడు ఛాలెంజర్ అజయ్ ఎంట్రీ ఇచ్చాడు డీజే టిల్లు పాటతో స్టెప్పులేస్తూ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత స్టేజ్ మీద తన గురించి చెప్తూ ఇప్పటికే 2-3 సినిమాల్లో నటించానని ఒక సినిమాలో దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటిస్తున్నానని చెప్పాడు ఈ కొత్త కుర్రాడు మరి సీనియర్స్తో ఎలా పోటీ పడతాడో చూడాలి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 ఐదవ కంటెస్టెంట్ గా యాంకర్ శ్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా చెప్పమని నాగ్ అడగగా తనకి 2 సార్లు పెళ్ళైందని ఒకసారి పారిపోయి చేసుకున్నానని మరోసారి ఇంట్లో వాళ్ల ముందు అతన్నే చేసుకున్నానని చెప్పింది తనకు పెళ్ళైన విషయాన్ని స్టేజ్ మీద అనౌన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటూనే నవరసాలతో ఎంటర్టైన్ చేస్తాను అంటూ హ్యాపీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆరవ కంటెస్టెంట్ గా ఆర్జే చైతు ఎంట్రీ ఇచ్చారు ముందుగా అతని జర్నీ వీడియోని చూపించి ఆ తర్వాత స్టేజ్ మీదకు పిలిచారు నాగార్జున అతనికి సర్ప్రైజింగ్గా అతని మదర్ని స్టేజ్ మీదకు పిలిచారు నాగ్ తర్వాత తనకి ఇష్టమైన చికెన్ బర్గర్ ఇచ్చి ఇంట్లోకి పంపించారు బిగ్ బాస్ నాన్ స్టాప్ 7వ కంటెస్టెంట్గా బిగ్ బాస్ 4 ఫేమ్ అరియానా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ తర్వాత తన జీవితం చాలా మారిపోయిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా చేయడం తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి కూడా రావడం సంతోషంగా ఉంది అంటూనే ఆటంటే ఆటే అంటూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది బిగ్ బాస్ నాన్ స్టాప్ 8వ కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ సూపర్ ఏవితో ఎంట్రీ ఇచ్చారు ఈసారి మాత్రం గేమ్లో తగ్గేదేలే అంటూ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు ఇంతకు ముందు తన భార్య కోసం హౌస్లోకి వచ్చానని ఇప్పుడు తన పాప కోసం వచ్చానని చెప్పారు తర్వాత నాగ్ తన పాప ఫోటోని గిఫ్ట్గా ఇచ్చి హౌస్లోకి పంపించారు బిగ్ బాస్ నాన్ స్టాప్ 9వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీ రాపాక బిగ్ బాస్ తనకు డైమండ్తో సమానమని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం అనే మూవీతో హీరోయిన్గా పరిచయమైంది ఎంటర్టైన్మెంట్ అనే మెడిసిన్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తానంటూ హౌస్లోకి ఎంటర్ అయిపోయింది బిగ్ బాస్ నాన్ స్టాప్ 10వ కంటెస్టెంట్గా మోడల్ అనిల్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు అతనికి లిప్ మార్క్ ఇచ్చి అది ఎవరిదో చెప్పాలంటూ హౌస్లోకి పంపించారు నాగార్జున తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిపోయిన అనిల్కు ఇంటి సభ్యులు ఘన స్వాగతం పలికారు బిగ్ బాస్ నాన్ స్టాప్ 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది మిత్రా శర్మ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి తొలి సంధ్య వేళలే అనే సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది కొన్నేళ్ల తర్వాత శ్రీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని ప్రారంభించి బాయ్స్ అనే సినిమాతో నిర్మాతగా మారింది బిగ్ బాస్ నాన్ స్టాప్ 12వ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది నటి తేజస్వి టచ్ మీ అనే ఐటమ్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మరింత ఎంటర్టైన్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది తను ఆడియన్స్కి ఎంతో రుణపడి ఉన్నానని ఎంటర్టైన్మెంట్తోనే ఆ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పింది మరి ఈ రియాలిటీ షో తేజస్వికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి బిగ్ బాస్ నాన్ స్టాప్ 13వ కంటెస్టెంట్గా 7 సరయు ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 5లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన సరయు తన ఆటను చూడకుండానే వారానికే ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ బాధపడింది కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది మరి ఆమె నోటి ప్రవాహాన్ని తోటి కంటెస్టెంట్స్ తట్టుకోగలరా
తన బూతుల దండకానికి ఆడియన్స్ ఓట్లు గుద్దుతారా అనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ 14వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు యాంకర్ శివ. డబ్బులు గెలిచి తన చెల్లెలు పెళ్లి చేయాలని అందుకే హౌస్ లోకి ఎంటర్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. యాంకర్ శివ విషయానికి వస్తే యూట్యూబర్లకు బాగా పరిచయం ఉన్న పేరు. కాంట్రోవర్షియల్ ఇంటర్వ్యూలు చేస్తూ సెన్సేషనల్ అయ్యాడు. సెలబ్రిటీల నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ల దాకా అందర్నీ ఇంటర్వ్యూ చేసిన ఈయన తాజాగా బిగ్ బాస్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ బిందు మాధవి. ఫుల్ కిక్కు సాంగ్ తో అదిరిపోయే స్టెప్లు వేస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. తెలుగులో ఆవకాయ బిర్యానీ, పిల్ల జమీందార్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న బిందు తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అవుతానంటోంది. కన్నడ బిగ్ బాస్ లోను పాల్గొన్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హమీదా. బిగ్ బాస్ 5కి వచ్చినప్పుడు తాను ఎవరో ఆడియన్స్ కి తెలియదని, ఈసారి మాత్రం అందరికీ తెలిసిపోతానంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. 5 కళ్ళను చూపించి వాటిలో ఏ కళ్ళు నచ్చాయో ఒకటి సెలెక్ట్ చేసుకోమనగా ఓ ఫోటోని సెలెక్ట్ చేసింది. ఆ కళ్ళు ఎవరివో వచ్చే వారం చెప్పాలంటూ హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ 17వ కంటెస్టెంట్ గా ఓ పాట పాడుతూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ సార్దక్. బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్ గా నిలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు అఖిల్. ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించాడు. ఈసారి మాత్రం రన్నర్ గా కాకుండా కప్పు గెలుచుకునే బయటకు వస్తానని ధీమాగా చెప్పాడు. మరి అతను కలను నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి. సోషల్ మీడియాలో లీక్ అయిన లిస్టే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆడియన్స్ లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. బిగ్ బాస్ టీమ్ ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. 84 రోజుల పాటు 17 మంది కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, ప్రేమలు, అలకలు, కోపాలతో రక్తి కట్టించబోతోంది షో. ఇది ఇవాల్టి ట్రెండింగ్ పాయింట్.